Hi friends, hello everyone. Good morning. So chusar kada morning ikkada nenu ee roju vlog start chesanu maa oorlo unnam anamata vachi like monna night vachamo ninanta ikkada tirigi relatives intiki vaal intiki velli inga ee roju ippudiki ikkada settle ayyamu so ante nenu ikkadiki vachamo vachina ventane inga night padukoni monna ఇంకా నిన్నంతా బయటికి వెళ్ళాం అనమాట తిరగడానికి అంటే అందరి ఇంటికి వెళ్ళాలి కదా ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి వెళ్ళి వచ్చాము ఇప్పుడు ఈరోజు రిషికి గుండు చేయిస్తున్నాము ఈరోజు వెనస్డే సో ఇంకా గుండు చేయించడం అది ఈ రోజే కాబట్టి ఇంకా తల చేస్తున్నాము సో ఈరోజే ఇంకా ఫైనల్లీ లాస్ట్ రిషికి ఎంత హెయిర్ నాకే ఎదగాలనిపిస్తుంది అది ఇంకా చేయించుకుంటుందో లేదో తెలీదు సో ఎలాగోలాగా ఫస్ట్ టైం కదా తనకు తెలిసిన తర్వాత అసలే హెయిర్ అంటే చాలా ఇష్టం రిషికి సో ఎలా చేయించుకుంటుంది ఏంటి అనేది ఇంకా తెలీదు సో నాకే అంటే తనకి కొంచెం సిల్కీ హెయిర్ అనమాట అయ్యో తీసేస్తున్నారు అన్న చిన్న బాధ నాకు కానీ తప్పదు ఇంకా తీయిస్తే ఇంకా బాగా వస్తుంది అనేసి మళ్ళీ సర్ది చెప్పుకుంటున్నాం సో ప్రజెంట్ జస్ట్ ఇప్పుడే పడుకొని లేచి ఒక హాఫ్ అన్ అవర్ అయింది రిషి ఇంకా పడుకొనే ఉందన్నమాట అండ్ అక్కడి నుంచి మా నాన్న చూస్తుంది వచ్చేసారా కనిపిస్తున్నారా అక్కడ సో ఆ మధ్యలో ఉయ్యాలన్నమాట రిషి కోసం కట్టాం సో ఇలా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు అండ్ ఇదైతే మిడిల్ రూమ్ మీరు ఈ హౌస్ టూర్ ఆల్రెడీ చూపించాను ఒకవేళ చూడకపోయింటే ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి అండ్ ఇక్కడ స్విచ్ బోర్డ్ చూపిస్తున్నాను కదా స్పెషల్గా ఎందుకు చూపిస్తున్నాను అంటే అక్కడ చిన్న బెడ్ బల్బ్ ఉంది కదా అది ఈ ఇల్లు కట్టినప్పటి నుంచి అలాగే ఉందంట మరి మార్చారో లేదో తెలీదు నేను మళ్ళీ అడిగి కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు మీతో ఇలా చెప్తున్నాను సో అప్పటి నుంచి అది అలాగే ఉంది ఇంకా మళ్ళీ చేంజ్ చేయలేదన్నమాట అండ్ ఈ గోడ లైక్ గోడలోనే ఉంటుందన్నమాట లోపలికి కట్టారు దేవుడి గది అనేది చిన్నది సో అవన్నీ అప్పటి నుంచి అలాగే ఉన్నాయి ఎలాంటి మోడిఫికేషన్స్ చేయలేదు సో మేమందరం ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము టెంపుల్ దగ్గర కావాల్సినవి పూజ సామాన్లు ఇంకా అన్నీ ప్రతి ఒక్కటి తీసుకెళ్ళామన్నమాట రిషికి ఎక్స్ట్రా క్లోత్స్ ఇవన్నీ తీసుకెళ్ళాము సో రిషి అయితే రెడీ అయిపోయింది అండ్ మేము కూడా రెడీ అయిపోయాము నేను ఇంత గ్రాండ్గా ఈ ఊరికి వచ్చినప్పుడే కొంచెం ఇలా రెడీ అవుతాను లేకపోతే అంటే అక్కడ ఉక్కు పెట్టేస్తుంది చాలా కొంచెం సింపుల్గా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది బట్ ఎప్పుడో ఒకసారి వెళ్తాం ఫెస్టివల్ ఆ టైంకే కదా సో ఇంకా ఇలా శారీ కట్టేసుకున్నాను నేనైతే ఎక్కువ శారీస్ తెచ్చుకోలేదు మళ్ళీ అదే వరలక్ష్మీనాథన్ రోజు కట్టిన శారీయే ఇది పట్టు శారీ నా పెళ్ళిదనమాట సో ఇంకా అదొకటే తెచ్చుకున్నాను ఇదే కట్టేసుకున్నాను మళ్ళీ సో ఎస్ అందరం అయితే వెళ్ళిపోతున్నాము సో రిషి లాస్ట్ ఫైనల్లీ హెయిర్ చూసేసి ఇంకా ఫుల్గా నాకు ఎందుకో చాలా బాధ అనిపించింది తను తీసేస్తుంటే ఫుల్ సిల్కీ హెయిర్ కదా తనకన్నా నాకే ఎక్కువ అంటే లోపల అయ్యో వెళ్ళిపోతుంది హెయిర్ పోతుంది అనేసి సో తనైతే అస్సలు అంటే అస్సలు తన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు చూడండి అసలు మీరు నేనైతే ఫుల్ షాక్ అయిపోయాను నేను నాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సో మా నాన్నమ్మ ఇంకా మా అత్త అండ్ అత్త వాళ్ళ కూతురు మా మమ్మీ నేను శ్రీకాంత్ వీళ్ళందరూ వెళ్తున్నాం అనమాట టెంపుల్కి అండ్ ఈ టెంపుల్కి వెళ్ళే రూట్ అనమాట ఇది సో చుట్టూ పొలాల మధ్యలో ఒక చిన్న టెంపుల్ అమ్మవారి టెంపుల్ ఇది బట్ ఫేమస్ అంటే కొంచెం బాగా నమ్ముతారనమాట ఇక్కడ సో ఇక్కడ ఈ టెంపుల్కి వెళ్ళిపోయాము యాక్చువల్లీ ఈరోజు వెనస్డే కాబట్టి ఎక్కువ లేరు ఐ థింక్ ట్యూస్డే అలా ఉంటారనమాట ఎక్కువ మందే ఉంటారు జనాలు ఎప్పుడు వచ్చినా ఈ టెంపుల్కి ఫుల్ రష్గా ఉంటుంది ఎక్కువ మేము పండుగ సీజన్లోనే వెళ్తాం కాబట్టి మే అమ్మవారి పండుగ జరుగుతుంది కదా సో అదే సీజన్లో వెళ్తాం కాబట్టి ఈ టెంపుల్ ఎప్పుడూ రష్గానే ఉన్నట్టు కనిపిస్తుంది బట్ ఈసారి మిడిల్ అంటే లైక్ పండుగ టైం కాదు ఏం కాదు మామూలుగా రిషి గుండెకి ఇద్దామని వచ్చామంతే సో అందుకు చాలా ఖాళీగా ప్రశాంతంగా ఉంది చుట్టుపక్కల అంతా కూడా సో ఇక్కడైతే రిషికి ఫస్ట్ కాలు కడిగేసుకుంటున్నాము టెంపుల్లోకి వెళ్ళే ముందు దెన్ అందాక రిషికి లంగా జాకెట్ వేసాను ఏది వేసుకున్నా ఎలా ఉందంటే అక్కడ చెప్పాను కదా మనకి వెదర్ అదంతా అక్కడ సైడ్ అంతా వేడిగా ఉంటుంది ఇక్కడ మాకు కొంచెం వెదర్ చాలా చల్లచల్లగా ఉంటుంది కదా అండ్ రిషి మెయిన్ స్లీపింగ్ చాలా ఇబ్బంది అయింది మెయిన్ మాకన్నా ఇంకా రిషితో పిల్లలతో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది కదా
సో రిషితో కొంచెం పడుకోవడం అది కొంచెం ఇబ్బంది అయ్యిందన్నమాట. ఇక్కడ ఎక్కడైనా సరే వైజాగ్లో కూడా అలాగే ఉంది, బట్ వైజాగ్లో కొంచెం ఫెసిలిటీస్ అవి ఉంటాయి కాబట్టి కొంచెం అలా అలా ఉందన్నమాట. సో ఇక్కడ కొంచెం ఇక్కడ ఉండాలనిపిస్తుంది, బట్ రిషితోని ఇంకా కొంచెం కష్టమవుతుంది అన్నమాట. సో ఇంకా అలా ఆ డేస్ అన్నీ కూడా అలా స్పెండ్ చేసేసాము. అండ్ ఈరోజు అయితే రిషికి ఫైనల్లీ తల తీయించడం వచ్చేసింది. మెయిన్ ఇదే టాస్క్ అయిపోవాలి ఏంటి అంటే మా నాన్నమ్మ మొక్కుకున్నారనమాట ఇది. సో దాని గురించి అది కంప్లీట్ చేసేద్దామని, అంటే ఎంత త్వరగా కంప్లీట్ చేస్తే అంత మంచిది కదా. సో మళ్ళీ రిషి పెద్ద అయిన కొద్దీ ఇంకా గుండుతో తీయించుకుంటుందో లేదో అని ఒక టెన్షన్ అనమాట. అండ్ గుండు వేయించక ముందు ఒక పిక్స్, కొన్ని తర్వాత కొన్ని పిక్స్ తీసుకుందాం అనేసి అలా రిషిని కొంచెం నించోబెట్టి అలా పిక్స్ అవి తీసామన్నమాట అంతే. అండ్ పంతుల గారి కోసం వెయిటింగ్ మేమందరం. అండ్ ఇక్కడైతే కొంతసేపు అలాగా చిల్లాయామన్నమాట కొంతసేపు. తర్వాత ఐ థింక్ 9:30 10 అయింది అనుకుంటా వెళ్ళేసరికి ఇంకా రిషి మా మమ్మీ ఒళ్ళో కూర్చోబెడితే కూర్చోలేదు, ఇంకా వాళ్ళ డాడీ ఒళ్ళోనే కూర్చుంది, సైలెంట్గా కూర్చుంది అనమాట, ఏమీ అనలేదు. సో చూడండి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు వీడియో కంప్లీట్గా పెట్టేస్తున్నాను, మీకు ఎంతవరకు నచ్చితే అంతవరకు చూడండి, తర్వాత కొంచెం స్కిప్ చేసేయండి. అండ్ ఫైనల్లీ ఇంకా ఉంటుంది బ్లాగ్ చూడండి. సో ఇదంతా అసలు ఏడోనే ఏడోలేదు. సో వచ్చేసారనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఏం డిస్కషన్ అవుతుంది అంటే మా అందరి మధ్య సింహాచలంలోని ఇంకా వెళ్ళలేదన్నమాట మేము. వైజాగ్లో సింహాచలం మీకు తెలుసు కదా, సో అక్కడికి యాక్చువల్లీ అందరూ వెళ్తారు, బట్ ఇప్పటివరకు రిషి పుట్టిన దగ్గర నుంచి మేము వెళ్ళలేదు సింహాచలం. మా పెళ్ళికి పెళ్ళైన వెంటనే వెళ్ళాము అంతే అనుకుంటా, సో తర్వాత ఇంక వెళ్ళలేదు. సో రిషిని తీసుకెళ్ళి అక్కడ అంటే తల తీయించడం అది ఉంటుంది, ప్రతి ఒక్కరూ అక్కడ తీయిస్తారు, రిషికి చేయించలేదు అక్కడ. సో ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ చేద్దామా, లేకపోతే కొంతమంది ఏం చెప్పారంటే ఇక్కడ తీసినప్పుడే కొన్ని హెయిర్స్ తీసుకెళ్ళి అక్కడ హుండీలో డబ్బులతో పాటు వేసేయచ్చు అన్నారు. ఇంకా కొంతమంది ఏంటి అంటే, అంటే ఇక్కడ బార్బర్ ఉన్నారు కదా, సో అతను ఏం చెప్పారు అంటే వెళ్ళి అంటే ఇక్కడ గుండె తీయించేసినా సరే అక్కడ కత్తెరలు వేస్తారంట కదా, సో 3 సార్లు అలా తీయించేస్తే అక్కడ మామూలుగా అలా కత్తెర వేయించండి అంటే సరిపోతుంది అన్నారు. సో ఇంకా అయితే అదే ఇంకా ఫైనల్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఇతను చెప్పగానే మేము ఇంకా అదే ఫైనల్ చేసుకున్నాము. సో అందరం అదే డిస్కషన్ అనమాట, అక్కడ హెయిర్స్ తీసుకొని ఉంచాలా లేకపోతే సింహాచలం వెళ్ళి నార్మల్గా గుండు గీయించేసినా జస్ట్ పైపైన అలా చేంజ్ చేస్తే ఇంకొకసారి అయిపోద్ది అనేసి అలా ఫిక్స్ అయ్యి ఇంకా అలా డిసైడ్ అయిపోయాం ఫైనల్గా. సో రిషి చూడండి ఎంత సైలెంట్గా కూర్చుందంటే ఊ అనలేదు ఆనలేదు అంతే. అండ్ రిషి చెవులు కుట్టించినప్పుడు కూడా తనకి 11 మంత్స్ అనుకుంటా, నాకు సరిగ్గా 11 మంత్స్ అప్పుడు చెవులు కుట్టించాం కదా, సో అప్పుడు కూడా ఇంత కూడా మాట్లాడలేదు. నేను ఆ బ్లాగ్ కూడా కావాలి అంటే ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి, ఇయర్ పియర్సింగ్ అని రిషిది ఉంటుంది. చాలా చాలా ఆ చిన్నప్పుడే అంత ఏడవలేదు, ఇంకా గుండె గీయించినప్పుడు ఏడుస్తుంది అనుకున్నాం, బట్ అస్సలు ఏడవలేదు అనమాట. ఫస్ట్ టైం గీయించినప్పుడు ఏడ్చింది, సో కొంచెం చాలా అల్లరి చేసింది ఫస్ట్ 9 మంత్స్ అప్పుడు తీయించినప్పుడు. సో ఇప్పుడైతే ఇంకా అసలు ఏమీ అనలేదు, సైలెంట్గా కూర్చుంది, మేమే ఇంకా కంగారు పడిపోయాము చాలా. సో ఉంటుంది కదా ఏడిస్తే ఎలా పట్టుకోవాలో, చిన్నప్పుడు చూసాం కాబట్టి తల తీయించినప్పుడు. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ భయపడ్డాం అనమాట, ఇంకా ఎక్కువ ఏడుస్తుందేమో అనేసి. బట్ ఇంకా ఇప్పుడు అంత అస్సలు అంటే అస్సలు ఏడవలేదు, ఫుల్ హ్యాపీగా ప్రశాంతంగా అయిపోయింది. అండ్ తనకు కూడా ఫ్రీగా అనిపించిందేమో, అంటే తల అంతా తీసిన తర్వాత అక్కడ చిరాక్ చిరాక్గా ఉంది కదా అక్కడ, సో అంటే ఉక్కకి స్వెట్టింగ్ ఫుల్గా ఉంటుంది కదా, తీయించేసిన తర్వాత కొంచెం ఫ్రీగా ఉన్నదేమో అనిపించింది మాకు కూడా. సో ఏదైతేనే మొక్క అయితే అయిపోయింది. నేను చాలా అంటే శ్రీకాంత్కి నాకు ఇద్దరికి ఎప్పుడు తీయించేద్దామా, తల తీయించేస్తే ఇంకా మంచి హెయిర్ వస్తుంది, హెయిర్ గ్రోత్ కూడా మంచిగా వస్తుంది కదా. సో అదే ఉద్దేశంతో ఇంకా ఫైనల్లీ ఈసారి పాండమిక్ ఉన్నా సరే కొంచెం తగ్గిన వెంటనే ఇంకా స్టార్ట్ అయిపోయాం వైజాగ్కి. మెయిన్ దీని గురించే వచ్చామన్నమాట ఈ టైంలో. మెయిన్ రిషికి తల తీయించడం మెయిన్ అనేసి ఇంకా ఈ టైంలో కొంచెం కరోనా అదే కోవిడ్ కేసెస్ అన్నీ కొంచెం తగ్గగానే ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. అది కూడా కార్లో వచ్చాం కాబట్టి కొంచెం సేఫ్గానే అయిపోయింది అంతా. ఇప్పటివరకు కూడా బాగానే ఉంది, అందరికీ బాగానే ఉంది, అందరం బాగానే ఉన్నాము. సో ఫైనల్లీ తల తీయించడం అయితే అయిపోతుంది. చాలా చాలా సింపుల్గా చేసేసాము. మామూలుగా తల తీయించినప్పుడు కొంచెం గ్రాండ్గా చేసుకుంటారు కదా చాలామంది. సో నాకైతే పర్సనల్గా నా ఉద్దేశం ఏంటంటే నాకు అంత అంటే అంత గుండె తీయించినప్పుడు కూడా నాకు అంత అవసరమా అన్నట్టు అనిపించింది. బట్ మా డాడీకి అయితే చాలా ఉంది చేయాలి అని, బట్ ఈ కరోనా కోవిడ్ అండ్ సిచ్యువేషన్స్కి తగ్గట్టు మూవ్ అవ్వాలి అనేసి ఇంకా ఫైనల్లీ ఇలా సింపుల్గా చేసేసుకున్నాం అంతే. మేము మా ఊర్లోని ఒక 3 డేస్ అనుకుంటా ఉన్నాము. అంటే వెళ్ళిన రోజు నెక్స్ట్ డే మేము అందరి రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాము. అండ్ నెక్స్ట్ డే అయితే అదే ఒక 4 డేస్ ఉన్నాము అంతే.
కంప్లీట్గా 4 డేస్, వెళ్ళిన రోజు మళ్ళీ తిరిగి వెళ్ళిన రోజు కలిపి 4 డేస్ అనమాట. కంప్లీట్గా 4 డేస్ ఉన్నాము. అండ్ ఈ 4 డేస్ కూడా మేము అసలు ఇన్ని డేస్ ఫస్ట్ టైం అనుకుంటా ఉన్నాను నేను కూడా. మ్యారేజ్కి ముందు ఉన్నాను కానీ తర్వాత అయితే ఇంక ఇన్ని రోజులు లేము. ఎందుకంటే శ్రీకాంత్కి అసలు తెలుసు కదా, అసలు ఆఫ్ అనేది లీవ్ అనేది దొరకదు. అసలు దొరికినా సరే హడావిడి హడావిడిగా అటు ఇటు తిరగడానికి, మాకు మెయిన్గా ఏంటి అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి కాబట్టి టైం అక్కడ అయిపోతుంది. వెళ్ళడానికి రావడానికి రెస్ట్ డే అని ఇంకా జర్నీ డే అనేసి, సో మొత్తానికి 4 డేస్ అయితే కంప్లీట్గా పోతుంది. సో ఇప్పటికే చాలాసేపు మాట్లాడేసాను కదా, ఇక్కడ నుంచి నేను కొంచెం మ్యూజిక్ పెట్టేస్తాను చూసేయండి, ఎందుకంటే మొత్తం తలదించడం ఒకటే ఉంటుంది కాబట్టి. అయినంత వరకు మ్యూజిక్ పెట్టేస్తాను చూడండి.
సో ఫైనల్లీ రిషి తాళ్ళు తీయించడం అయితే అయిపోయింది. అండ్ రిషి ఎలా కనిపిస్తుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఏమైనా డిఫరెంట్గా కనిపిస్తుందా లేదు అంటే సేమ్ ఒకేలా కనిపిస్తుందా ముందుకి ఇప్పటికి ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఆఫ్కోర్స్ ఉంటాయి కదా భోజనాలకు ప్రిపేర్ చేయడం, ఇంకా అన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ అవుతున్నాయి. అండ్ చూసారా, అండ్ గుండె కొంచెం చల్లదనం ఉండడానికి అంటే తీయించిన వెంటనే గంధం రాసాం అనమాట. సో అలా రాస్తే మంచిది అంటారు, తిరుపతిలో కూడా అలాగే రాశారు. సో ఇప్పుడు మేము కూడా గంధం అరగదీసి అప్లై చేసాము. సో ఈ వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.